హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే శాంసంగ్ గ్యాలక్సీ A52 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసి మనకి 26,499 రూపీస్, నేర్లు మనకి 26,500 అయితే ఉంటుంది. ఈ ప్రైస్కి ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ వచ్చేసి మనకి కెమెరాస్ వచ్చేసి మనకి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఫోన్ మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది డిజైన్ విషయానికి వచ్చినట్లయితే, కాబట్టి ఇది మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే మనకి గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి నియర్లీ 27,000 అయితే ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని యూజ్ చేసే ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 189 గ్రామ్స్తో అయితే వస్తుంది. ఫోన్ అయితే మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈసారి వచ్చేసి మనకి శాంసంగ్ గ్యాలక్సీ A52లో చూసుకున్నట్లయితే మనకి IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈసారి వచ్చేసి మనకి ఈ ఫ్యూచర్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారు ఫ్రెండ్స్ శాంసంగ్ గ్యాలక్సీ A52లో వచ్చేసి, కాబట్టి ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.5 ఇంచెస్తో అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 407 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి సూపర్ యామోలెడ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+కి అయితే సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే వచ్చేసి. ఇంకా అలాగే మనకి 800 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిస్ప్లే యొక్క క్వాలిటీ అయితే ఈ ఫోన్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ప్రీమియంగా అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్ రోమ్ మనకి 1U3.0 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది, ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 8 నానోమీటర్ అండి బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి గేమింగ్కి ఇంకా అలాగే జనరల్ యూసేజ్కి కూడా బాగుంటుంది. కాకపోతే మనకు వచ్చి ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి under 15,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అక్కడ వచ్చేసి పోకో M2 ప్రో ఇంకా అలాగే Redmi Note 9 Pro Max వీటిలో అయితే ఈ ప్రాసెసర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ప్రాసెసర్ని తెచ్చి మనకి ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనకి 27,000 అయితే ఈ ప్రాసెసర్ని అయితే పెట్టారు. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ప్రాసెసర్ అయితే అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండేది. మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ ఉంది కదా, 5G సపోర్టెడ్ ప్రాసెసర్, అది తెచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. ప్రాసెసర్ అయితే ఈ ఫోన్లో మనము కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి మనకి 6GB అయితే వస్తుంది. రోమ్ వచ్చేసి 128GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.1తోనైనా లేకపోతే 2.2తో అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 1TB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4500mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ మనకి 25W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి బ్యాటరీ కెపాసిటీ ఇంకా అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో మనము మెయిన్ కెమెరా సెట్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 64MP అయితే యూజ్ చేశారు. ఇది మనకి శాంసంగ్ సెన్సార్, దీని ఎపిచర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. 12MP అల్ట్రావైడ్ సెన్సార్ అయితే ఉంటుంది, దీని ఎపిచర్ ఆఫ్ 2.2తో అయితే వస్తుంది. ఇంకా అలాగే మనకి 5MP మ్యాక్రో సెన్సార్, దీని ఎపిచర్ ఆఫ్ 2.4తో అయితే వస్తుంది. 5MP డెప్త్ సెన్సార్, దీని ఎపిచర్ ఆఫ్ 2.4తో అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే 1080p 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే 120fps కూడా వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. ఏదైతే మనకి మెయిన్ కెమెరా ఉందో 64MP, ఇందులో వచ్చేసి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుందని మనకి శాంసంగ్ కంపెనీ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఫోన్లో మనం చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరాస్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్, కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 32MP అయితే యూజ్ చేశారు. దీని ఎపిచర్ ఆఫ్ 2.2తో అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరాలో కూడా 4K ఆప్షన్ అయితే ఉంది వీడియో రికార్డింగ్. అలాగే మనం 1080p 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్లో వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా కూడా బాగుంటుంది కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 5G అయితే సపోర్ట్ చేయదు. మనకి 5G సపోర్టెడ్ ఫోన్ కూడా ఉంది కాకపోతే అది ఇంకా లాంచ్ చేయలేదు. అది వచ్చేసి మనకి శాంసంగ్ గ్యాలక్సీ A52 5G అని అయితే ఉంటుంది. అది మనకి ఇంకా ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే
ఫ్లెక్సిబుల్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. అట్ ఏ టైం మనం 2 SIMs + 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, జీపీఎస్ ఉంటుంది, ఎన్ఎఫ్సి ఉంటుంది, యూఎస్బి టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. మనకు కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఫోన్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్, కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము స్పీకర్స్ చూసుకున్నట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఇది కూడా మనం ప్రో కింద చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే 3.5mm ఆడియో జాక్ అయితే ఇప్పుడు చాలా కంపెనీస్ స్కిప్ చేసేస్తున్నాయి, కాకపోతే సామ్సంగ్ వచ్చేసి మనకి ఇంకా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 4 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వైలెట్ బ్లూ, ఇంకా అలాగే మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 ఇయర్ వరకు అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ యొక్క అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి అమెజాన్లోనే అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఫోన్ వచ్చేసి మనకి 26,500కి అయితే ఖచ్చితంగా కొనొచ్చు. మంచి ఫీచర్స్తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. కాకపోతే వచ్చేసి మనకి ప్రాసెసర్ అప్గ్రేడ్ చేసి ఉంటే ఈ ఫోన్ లేదా బాగుండేది ఫ్రెండ్స్, కాకపోతే వీళ్ళు వచ్చేసి మనకి ప్రాసెసర్ని అప్గ్రేడ్ చేయలేదు కాబట్టి చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనము 26,500కి అయితే ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా కొనొచ్చు ఫ్రెండ్స్, మంచి ఫీచర్స్తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు సామ్సంగ్ గ్యాలక్సీ A52 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కలిగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.